అంతర్జాతీయ ఒప్పందాలు పరిశ్రమలకు విద్యుత్ పంపిణీ విషయంలో ఏపీ సర్కారుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పలు ఆరోపణలు చేశారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం తప్పుబట్టారు. కేంద్రం ఆరోపించినట్టుగా వాస్తవ పరిస్థితులు లేవన్నారు. ప్రభుత్వం ఎటువంటి ఒప్పందాలు రద్దు చేసుకోలేదని తెలిపారు ఆయన. కేంద్రం చెప్పిన రేటుకు రాష్ట్రానికి విద్యుత్ అందటం లేదని ఆరోపించారు ఆయన. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మనసులో పెట్టుకుని మీ ముందు చెప్పదలుచుకున్నాను. ఒక గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నప్పుడు ప్రజల దగ్గర చాలా విషయాలని చెప్పి వాగ్దానాలు ఇచ్చి ఓటు వచ్చినాక గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. దాంట్లో ఏదైనా వాగ్దానంలో మనం చెప్పి అవకతవకలు కరప్షన్ ఇవన్నిటి మీద ప్రజలకి మాట ఇచ్చి కేసెస్ జరుపుతాం అని చెప్పి వచ్చినాక కేసెస్ జరపాలే జరపాలి, అది చాలా ముఖ్యం. కానీ ఇంటర్నేషనలీ ఫండ్ తెప్పించుకొచ్చి భారతదేశం ప్రభుత్వం కూడా దానికి సహకారం పట్టి వరల్డ్ బ్యాంక్ ఏడీబీఓ అట్లాంటి ఒక సంస్థ నుంచి డబ్బు వచ్చి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండగా ఆ అగ్రిమెంట్లో కొంచెం ఇబ్బంది వచ్చిందనంటే ఆ పెద్ద ప్రాజెక్ట్స్ కంప్లీట్ కావడం అనేది చాలా కష్టం. అందువల్ల ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఎక్కడైతే ఉందో ఆ అగ్రిమెంట్స్ని మనకు కారణాలు ఉండవచ్చు కానీ క్యాన్సిల్ చేసేసాం అన్నప్పటికీ భారతదేశం ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ లెవెల్లో కొంచెం ఇబ్బందులు వస్తాయి. అందువల్ల స్టేట్ గవర్నమెంట్ దాని గురించి కూడా ఆలోచించాలి. నేను ఈ సందర్భంలో ఆ మాట చెప్తున్నాను, ఫైనాన్స్ మినిస్టర్గా ఇలా మాట్లాడేస్తారు ఏంటండి అని అనుకోకూడదు ఎవరూ కూడా. భారతదేశం ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ని కూడా మన మనసులో పెట్టుకోవాలి. వెళ్ళటానికి లేదు, ఆ పీపీఎల్ జోలికి వెళ్తే మన క్రెడిబిలిటీ పోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వరకు కూడా ఏ అంతర్జాతీయ ఒప్పందాలు అంతర్జాతీయంగా రాష్ట్రం కానీ కేంద్రం కానీ చేసుకున్నటువంటి ఒప్పందాలకు విరుద్ధంగా ఇప్పుడు ప్రవర్తించలేదు. ఇంకొకటి ఏంటంటే అందరికీ తెలిసిందే, అసలు ఈరోజు మనం అంతర్జాతీయ ఒప్పందాలు ఏవి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా చేసుకోలేము. రాష్ట్రాలకి మన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఏంటి, మీరు బారో చేసుకోవాలన్నా ఎక్స్టర్నల్ ఎయిడ్ ఎక్కడి నుంచి అయినా కేవలం కేంద్ర ప్రభుత్వ పర్మిషన్తో మాత్రమే మనం రూపాయి తెచ్చుకోగలం, కానీ లేకపోతే తెచ్చుకోలేము. ప్రైవేట్ కంపెనీలు ఎవరైతే ప్రైవేట్ సంస్థల ద్వారా తెచ్చుకున్నారో, బయట ప్రైవేట్ సంస్థల ద్వారా, ఆ ఒప్పందాలకి నష్టం వస్తుంది, దేశం క్రెడిబిలిటీ పోతుంది, కాబట్టి మీరు వాటి జోలికి వెళ్ళకూడదు అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది. సరే, అది రివ్యూ జరుగుతుంది, కోర్టులో ఉంది, దాన్ని మనం ఒక చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఫెయిర్గా జరిగినటువంటి డీల్స్ కాదు అని చెప్పి అంతకు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఏ మన ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అది వయలేట్ చేయటం కానీ చేయాలనే ఉద్దేశం కానీ ప్రభుత్వానికి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక వాళ్ళ వాళ్ళ పవర్ జనరేషన్ సెంటర్ నుంచి ఒక రేటుకి పవర్ ఇస్తాం అని అన్నాక కూడా స్టేట్ గవర్నమెంట్ దాన్ని సరిగ్గా వినియోగించి ఆ లెవెల్కైనా లేకపోతే కొంచెం అటు ఇటుగా ఇచ్చినా పర్వాలేదు. కానీ నేను విన్నేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ 2.70 రూపాయల చప్పున పవర్ ఇచ్చినాక కూడా ఆంధ్రప్రదేశ్లో 9 రూపాయలకి పవర్ యూనిట్కి ఛార్జ్ చేస్తున్నారని వింటే నాకు ఇప్పుడు లాక్డౌన్ అయిపోయాయి, అన్లాక్ల జనం వాళ్ళ వాళ్ళ బిజినెస్ నడపాలంటే 9 రూపాయకి ఎలక్ట్రిసిటీ ఇచ్చి కొని వాళ్ళ బిజినెస్ నడపాలంటే ఇది సాధ్యమా అని మనసు. మిగతా అన్ని ప్రభుత్వాలు కూడా మనం చూసినవన్నీ కూడా 7 రూపాయలకి తక్కువ ఎవరు చేయటం లేదు. అయితే ఇంకా దురదృష్టం ఏంటంటే నా కేంద్ర ప్రభుత్వం మనకి 2.70 రూపాయలకి సప్లై చేస్తున్నారన్నారు. మరి ఎక్కడ సప్లై చేస్తున్నారో ఎవరు సప్లై చేస్తున్నారో తెలియదు. మాకైతే 1-2 చోట్ల సోలార్ యూనిట్స్ సెకీ కానీ అవి ఏమైనా 2.70 రూపాయలకి కాంపిటేటివ్నెస్తో కోట్ చేసి సప్లై చేస్తూ ఉండొచ్చు కానీ సోలార్ పవర్. బట్ అదర్వైజ్ మనకి ఎన్టీపీసీ నుంచి తీసుకునేటువంటి థర్మల్ పవర్ అంతా కూడా 4 రూపాయలన్నరకి ఎక్కడా కూడా తక్కువ లేదు, దాదాపు 5 రూపాయలు దాదాపు ఉంటుంది.